హాయ్ అండి, నేను ఎన్ని రోజులుగానో అనుకుంటున్న నా కల నెరవేరిందండి. అదేమిటో మీకు తెలుసా? నమస్తే అండి, నా పేరు విజయ. వెల్కమ్ టు సఖీ డైరీస్. మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు థంబ్నైల్ చూడంగానే అర్థమై ఉంటుంది కదా, అదేనండి టెర్రస్ మీద మొక్కలని ఎలా పెంచుకోవాలి. అలాగే మేము ఎక్కడ మొక్కలు తెచ్చుకున్నాము, ఏ ఊర్లో తెచ్చుకున్నాము, తెచ్చుకున్న నర్సరీలు అంటే మొక్కలు తెచ్చుకోవటానికి నర్సరీల దగ్గరికి వెళ్తాము కదండి, సో నర్సరీల పేర్లు, అలాగే మట్టి మేము ఎంతెంత శాతం వేసుకున్నాము అనేది మీకు మొత్తం వివరంగా చూపించబోతున్నానండి. ఓకేనండి, ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము నంద్యాల నుంచి పాండ్యం వెళ్తున్నామండి మొక్కలు తెచ్చుకోవటానికి. సో ఇంకా నేను, మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు, ఇంకా మా అత్తయ్య వాళ్ళ మేనకోడలు, మా పెద్దమ్మాయి అందరం కలిసి బయలుదేరామండి. ఓకేనండి, నంద్యాల నుంచి పాండ్యంకి వచ్చేసి 19 కిలోమీటర్లు, అలాగే టైం వచ్చేసి 1/2 అవర్ పడుతుందండి. మనము నంద్యాల నుంచి బయలుదేరినప్పుడు హైవే మీద వెళ్తాం కదా, సో కానీ పాండ్యం దగ్గర దగ్గరగా వచ్చినప్పుడు ఇక్కడ సైడ్ రోడ్ ఉంటుందండి, ఇక్కడ స్లో చేసుకొని దిగువకు వెళ్ళి రైట్ సైడ్ తిరిగి బ్రిడ్జి కింద వెళ్ళి అలాగే రైట్ సైడ్ తిరిగి కొంచెం దూరం వెళ్తే మనకు నర్సరీలు కనపడతాయండి. ఇదే చూడండి రంగస్వామి నర్సరీ, ఇక్కడ కూడా చాలా బాగుంటాయండి మొక్కలు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రేట్లు ఎలా ఉన్నాయో చూసి మీకు నేను చెప్తానండి. ఇక్కడ నర్సరీలలో మొక్కలు చాలా బాగా దొరుకుతాయండి, మీరు నాతో పాటు వచ్చి మొక్కలను చూసుకుంటూ ఆస్వాదించండి. మధ్యలో మా వదిన గారు పాడిన పాటను కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. ఓకేనండి. మా జేజీ వైట్ ఒకటి రెడ్ ఒకటి, అది వేరే మా, అది వేరే, ఇది వేరే, అది వేరే, అది రెడ్ ఇది ఆరెంజ్, అది ఆరెంజ్ చూడ మా, రెడ్ కావాలంటే ఆరెంజ్ మా, ఒకటి ఎల్లో వైట్ రెడ్ మా, ఇది ఒక గుత్తులు గుత్తులు వస్తాయి మా, వైట్ వైట్ ది అన్న ఒకటి వైట్ అన్న, ఎల్లో కూడా ఇదే మా, ఎల్లో తీసిన తీసాం ఎల్లో, ఇదే మా, ఇక్కడ కొన్ని మొక్కలు తీసుకున్నామండి నేను, మా అత్తయ్య, మా అక్క. సో ఇక్కడ నుండి వెంకటేశ్వర నర్సరీకి వెళ్ళామండి. ఏందమ్మా ఇవి, క్రోటన్స్ ఇవి భలే ఉంది, తీసుకో ఒక్కటి పక్కన పెట్టుకో, బయటికి పెట్టుకో కావాలి, చామంతులు అంటే ఇవన్నీ ఎల్లోనే కదా, ఈ వైట్ ఎల్లో, ఇది ఇది తీసుకుందామా రాధక్క, నీకు కాలా, ఇది నేను తీసుకుందాం తీసుకుందామా, దాని బదులు ఇది బాగుంది కదా, అదే ఎల్లది అది నీళ్ళు ఎక్కువ ఉంది అంటే ఇది తీస్తారా, కార్ లో పెడతాం కదా అందుకని, అది కూడా చూడు అవును బాగుంటే, తమలపాకులు కారపాకులు మామూలు ఆకులు, మామూలు ఆకులు అయితే ఒకటి మంచిది అంటే పెద్దమ్మ కూడా రెండు అంటూ మంచిది ఇయండి, మంచిది ఆకులు ఎక్కువ ఉన్నాయండి అంటే ఇది ఒకటే ఉంది, ఇది కూడా పోయింది, అది మీరు చూడండి అమ్మా, సరస్వతి ఆక సదాపాక అంటారు, సదాపాక ఆకు ఉంటారు, ఏం చేస్తాం దీనితో, ఇంట్లో నారే వస్తారు తింటున్నారండి, నొప్పులు ఉండలేదు, ఇవి నొప్పులు ఉన్నోళ్ళు వండుకొని తింటున్నారా, అవునా, ఏం వాసన వస్తుంది అక్క, వద్దులే
ఇవన్నీ క్రోటన్ చెట్లు ఇవి తీసుకుందామా సోని నువ్వు ఓన్లీ ఆకులే కదా ఇవి క్రోటన్ లెక్క అంతే మంచి మంచి జాంపండు దానిమ్మ పండ్లు అన్ని చెట్లు తీసుకోండి అవి విత్తనాలు తీసుకోవాలి అంకుల్ మనము ఇవేంటో వెరైటీ ఉన్నాయి చామంతి లాగా ఉంటే చామంతి కాదు ఇవా మన ఇంట్లో ఉండేది హైబ్రిడ్ పెద్దది ఇవి చిన్నది ఇది ఒక సేమ్ మందారం అంటే తీసుకోండి జేజ నాకు కూర్చోబెట్టి రాయిపించింది మందారం అక్కడ ఉండే లేకపోతే ఇక్కడ ఎలా అయిపోయాక ఆరెంజ్ ఇంకొకటి అట్లాంటిది కొంచెం ఫ్రెష్ తేపోది ఇది బాగుంది చూడు విజయ ఏది చేసి అంటే ఎల్లో తీసుకున్నాం కదా తీసుకున్నారా అమ్మ వైట్ తీసుకోలేదు తీసుకో బాగుంది వైట్ తీసుకో వైట్ తీయమ్మ ఒకటి ఇది గుత్తి కాదా ఎల్లో సింగిల్ సింగిల్ ఇది సింగిల్ అంటే ఒకటే పువ్వు వస్తుందా గుత్తులు గుత్తులు అయితే ఇది ఒక్కటి తీయండి వైట్ ఇవి ఇంట్లో కుంపట్లలో పెరుగుతాయి కదా పెరుగుతాయి పూలు అన్ని ఒకటి ఉంటాయి ఇట్లా ఏమంటే ఇంకా అది కలర్ మారిపోయింది అంటే అది తీసుకు అనా ఇవేం చెట్లమ్మా గులాబీ హైబ్రిడ్ గులాబీ ఇది ఈ సేమ్ సేమ్ ఎందుకు తీసుకుంటావే మా తెల్ల మందారం పచ్చ మందారం ఎర్ర మందారం ఎవరో గుర్తు పెట్టుకోండి నాకు గుర్తు అది బాగుంటది మీ తీలకు రెండు తీయాలక్క ఇవన్నీ క్రోటన్స్ కొన్ని క్రోటన్స్ కూడా పెట్టుకోవాలి అదే తీసుకున్న ఒకటి ఇక వాటిలో ఏమున్నాయి ముద్ద మందారం కావాలి కదా విజయ్ చెప్పిన వైట్ రెడ్ ఎల్లో అంట ఎల్లో ఇవి రెక్క మందారాలు విజయ్ చెప్పినది ఇదా ఈ మందారం ఈ మందారం అవి కూడా రెక్క మందారాలు ఎల్లో నీకు ముద్ద ఎల్లో ఉండదు వైట్ రెడ్ ఉండదు ఉండదు అమ్మ వైట్ రెడ్ ఎల్లో అంట వైట్ లేవు కదా ఇక్కడ ఆ కలర్ ఇంకొకటి ఎల్లో వద్దు చాలు లేదేమో ఇది ఇది కూడా బాగుంది లేకపోతే అదే నువ్వు తీసుకో రెండు ఎల్లో రెడ్ ఫ్లేవర్ వచ్చి కలర్ అయితే ఇదేంటో పురుగు నీడు ఈ కలర్ కూడా బాగుంది కదా ఇది కూడా బాగుంది కానీ ఏంది ఇది ఇట్లా అయిపోయింది ఇంకా వాడంటే చెట్టు ఇదిగో బొక్కలు పడింది ఏం కాదా ఇంకా చెట్టు అది తెచ్చినావా కానీ కలర్ బాగుంది పింక్ ఈ కలర్ ఇజ్జుడు వైట్ ఫ్లేవర్ కొంచెం వైట్ వచ్చింది అదే చూసా ఇందాక ఒకటి ఈ ఆకు ఇక్కడ బాగుంది చూడు ఈ ఆకు చూడు అది ఇది కూడా అట్లే ఉంది కదా కానీ ఇది బాగుంది అదే సేమ్ ఇంకా వద్దులే ఇంకా ఒకటి తీసుకున్నా ఇదేంటి మళ్ళీ వెరైటీగా అది ముద్దమందారం నాటు
నిమ్మకాయ చెట్లు హైబ్రిడ్ ఉన్నాయా? ఇవన్నీ ఏంటి ఇంకా? ఇవన్నీ ఇవి ఇవి ఏంటి? ఇవి ప్రోటన్స్ కదా. ఇవి నిమ్మకాయనా? ఆరెంజ్ కలర్ వస్తుంది నిమ్మకాయ. అంటే ఆరెంజ్ కలర్ వచ్చేటివి గ్రీన్ కలర్ వచ్చేటివి కూడా ఉన్నాయా? అమ్మో ఆరెంజ్ కలర్ నిమ్మకాయలు వస్తాయండి. ఇవి కూడా ఇవేంటివి? ఇందులోనే బ్లూలో వస్తాయి కదా ఉన్నాయి కదా, బ్లూ వస్తే బాగుంది. అది ఆ కలర్లో వస్తాయి బాగుంటాయి. గుండు జంపు అమ్మో ఇవి ఇవేంటి ఇన్ని పూసాయి? మేము ఇస్తే మళ్ళీ మళ్ళీ ఇన్ని ఉన్నాయి జాతి చెట్లు అవి చాలా పూసాయి. అట్లనే ఉంటది. అంటే ఇప్పుడు వీళ్ళన్నీ ఇచ్చిన తర్వాత ఎవరికి ఇస్తారు? అమ్ముతారు. ఇచ్చినవి కోచి అది చిన్నగా ఉంది కాబట్టి అట్టుంది అంటున్నాను. ముద్దది బాగుంది మాది ఎల్లోనా? రెడ్ లేదమ్మా అందులో ఉంది కదా. ఇద్దీలు అయితే బాగుంది. అన్ని పోయి కుంపటి నిమ్మకాయ కాయ బ్రెడ్ ఇది తీ ఒకటిది. అంటే ఇవి గ్రీన్ కలరా? మామూలే మామూలుదేనా? సరే సరే. ఇవేంటివి? అది మద్రాస్ మామిడికాయ అంట. అది వైభవ్ మద్రాస్ కలకత్తా కాదు, మాకు హైబ్రిడ్ కలకత్తా మామిడికాయ అంట. ఇది సన్నగా ఇవి ఏదో చిట్టి మామిడికాయలు భలే ఉన్నాయి. తీసుకోరు బాగుంటాయి కదా. సపోటా చెట్లు సపోటా చెట్లు వద్దు వద్దు, ఇంకా మాకు చాలే రాదక్క. ఇంకా తీపిచ్చుకోనరా. లావు కనకాంబరాలు పారి లేవంట. లావు కనకాంబరాలు అంట లేవంట. ఇంక ఇవన్నీ క్రోటన్సే. ఎక్కువ శాతం చాలా మంది క్రోటన్సే తీసుకుంటారు. ఆహ్లాదకరంగా ఆకుపచ్చగా ఉంటాయని పెట్టుకుంటారు. మామిడి చెట్టు కాదు, మామిడి చెట్టు అత్తంట. రా సోని పోదాం. ఇట్లా మీ ఫ్రెండ్ వచ్చింది. దీని కెమెరా అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఇన్సేపైన ఇక్కడే ఉంది. ఎట్లన్నా మీ నర్సరీలో మొత్తం అన్ని మొక్కలు ఉంటాయి కదా? అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్ని దొరుకుతాయి. అంటే చెట్లలో మళ్ళీ వేసే ఎరువులు కూడా మీ దగ్గర అన్ని దొరుకుతాయి? ఎరువులు. లొకేషన్ చెప్పండి. నేషనల్ హైవే, హైవే రైట్ సైడ్ ఉంటాం. మనము పానం నుంచి నందాలకు పోతే కదా లెఫ్ట్ సైడ్ కొద్ది. నేషనల్ హైవే బండల్ ఫ్యాక్టరీ పక్కన, నియర్ పాలిష్ ఫ్యాక్టరీ. ఓకే, బండల్ ఫ్యాక్టరీ పక్కనే ఉంటుంది. ఓకే ఓకేనండి. ఈ మొక్కలు ఈ విధంగా తెచ్చుకున్నామండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉన్నాయండి. గులాబీ మొక్కలు ఒకటి 45 రూపాయలు ఉన్నాయి, ఒకటి 60 రూపాయలు ఉన్నాయి. మందారం మొక్కలు 80 రూపాయలు ఉన్నాయి, 70 రూపాయలు ఉన్నాయండి. టోటల్గా రీజనబుల్ ప్రైసెస్ అండి. ఇంకా మామిడి చెట్టు కాస్ట్లీ పన్నేది నిమ్మకాయ చెట్టు అండి. ఒకటి 160, 200 దాకా ఉన్నాయండి మొక్కల రేట్లు.
పులకించని మది పులకించో, వినిపించని కథ వినిపించో, కనిపించని ఆశల నించో, మనసుని మరపించో, గానం మనసుని మరపించో. పులకించని మది పులకించో, వినిపించని కథ వినిపించో, కనిపించని ఆశల నించో, మనసుని మరపించో, గానం మనసుని మరపించో. రాగమందను రాగములికి రక్తి నొసగును గానము, రాగమందను రాగములికి రక్తి నొసగును గానము. రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం, చెదరిపోయే భావములను చేర్చి కూర్చును గానం. జీవమొసగును గానం, మది చింత బాపును గానం. పులకించని మది పులకించో, వినిపించని కథ వినిపించో, కనిపించని ఆశల నించో, మనసుని మరపించో, గానం మనసుని మరపించో. వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును. ఓకేనండి, మట్టిని కూడా మేము పాలెం నుంచే తెప్పించుకున్నాము. పూర్తిగా బంకగా లేకుండా, పొడి పొడిగా లేకుండా చాలా బాగుందండి మట్టి, ఎక్సలెంట్గా ఉంది. సో ఇక చెట్లు ఎలా పెరుగుతాయో చూడాలి. ఇక వీళ్ళు మా ఊరు నుంచి ఇద్దరు వర్కర్స్ వచ్చారండి, మా పొలాలను వేసుకునే వాళ్ళనమాట వీళ్ళు. ఇంకా ఆ రోజు వర్షం పడింది ఉదయము, అంతా జబ్బు జబ్బుగా అయిపోయిందండి మట్టి. ఇక నేను వచ్చేసి 4 భాగాలు మట్టి వేశాను, 2 భాగాలు గొర్రెలది ఎరువు వేశానండి. అలాగే 1 భాగము వర్మి కంపోస్టు, 1 భాగము కోకోపీటు, 1/4 వచ్చేసి ఇసుక వేశానండి. ఈ విధంగా వేసి మొత్తం అంతా బాగా కలిపెట్టామన్నమాట చూడండి. ఇక్కడ పెట్టినా కొంచెం పైకే పెట్టండి అండి, పూలు మంచిగా అనిపిస్తాయి. ఏం కాదు పెట్టండి, అంటే ఇది ఇప్పుడు మట్టి వస్తుంది కదా. సరే అంట. నేను చూస్తాం, చాలా కూడా తెచ్చుకున్నాను.
వాటర్ పడితే ఎట్లా పోతాయి వర్షం కాల్చుకుంటా పెట్టినా కింద మార్క్ ఇస్తాడు మనం పెట్టుకోవాల లేదంటే తెలంగాణ కింద పోయింది మనం ఎట్లా పెడతాం సీన్ ఇట్లా ఉంచాలి కదా కాల్చడానికైనా అంటే ఏర్లు పోతాయి కదా పని లేదు మాడ నీళ్ళు ఎక్కువైనా మాకు మొలకలకు తెల్ల పెట్టాల సాగు సాగుకాలి మా బాధ పొద్దున పోతే సాయంత్రం అవుతుంది పబ్బాలకు ఏదైనా ఇల్లు ఇప్పుడే నది నాకు బలం బాగా ఒక వారం నాకు ఒక వారం ఇద్దమ్మా అట్లా పెట్టినా వద్దా తర్వాత గుడిలో వేస్తాం గుడి రాదు గుడి గుడి కూడా అది కూడా ఇద్దాం గుడిలో కూడా ఉంది కంచెది పని పెట్టిన కంచె
ఓకేనండి. ఇంకా టెర్రస్ మీద చెట్లు పెట్టాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది మట్టి. మట్టి మంచిది ఎన్నుకోవాలి. ప్లస్ ఈ కుంపట్లు ఒకటొకటి ఒక్కొక్క రేట్లలో తెచ్చుకున్నామండి. అలాగే మొక్కలు కూడా ఒక రేటు కాకుండా అవి కూడా ఒక్కొక్క రేట్లో తెచ్చుకున్నామండి. అలాగే మట్టిలో ఎంతెంత శాతము అంటే వర్మీ కంపోస్టు, ఇంకా వచ్చేసి గొర్రెల ఎరువు, కోకోపిట్ ఇసుక ఏ విధంగా కలిపేది కూడా మీకు వివరంగా చెప్పానండి. సో ఈ విధంగా కుంపట్లను కూడా నేను స్టాండ్ తెచ్చుకొని ఇలా అరేంజ్ చేసుకున్నానండి. ఇంకా అంటే తీగ మొక్కలు నాటాలి, అలాగే చుక్కాకు అవన్నీ తెచ్చి నాటుకోవాలండి. ఇక స్టాండ్లు అంటే కుంపట్లు పెట్టుకోవడానికి స్టాండ్లు తక్కువైనాయి కాబట్టి ఈ విధంగా ఇటుకలు పెట్టి కట్టెలతో ఇలా అరేంజ్ చేసుకొని కుంపట్లు పెట్టేసుకున్నాను. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.